నాకు కాల్ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్ జరిగేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయాలి కదా. నువ్వు చేసిన ఈ పనికి ఎవరు సమాధానం చెప్తారు? సార్, నేరస్తులకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అయితే వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి స్టేట్మెంట్ తీసుకోకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్కి వాల్యూ ఉండదు. ఆ విషయాలన్నీ నాకు తెలుసు సజన్. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పోలీస్ స్టేషన్లోనే మనం వాళ్ళకి రక్షణ కల్పించలేం. పైగా క్రైమ్ స్పాట్కి వెళ్ళాలంటున్నావు? హోమ్ డిపార్ట్మెంట్ నుండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఒక సస్పెక్టెడ్ అటాక్ అగెన్స్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ? ఏ ఫ్యామిలీ? నాకంటూ ఉన్నది నా కొడుకు మాత్రమే. తెలుసు, ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్ రిక్వైర్డ్ యూ కెన్ టేక్ అ లీవ్ ఫ్రమ్ దిస్ నౌ. నీ మీద నా అభిమానంతోనే చెప్తున్నాను. డీజీపీ హాస్ గివెన్ ద వర్డ్. ఇలా జరగడం ఫస్ట్ టైం ఏం కాదు కదా సార్. ఇప్పుడు నన్ను మార్చాలని పట్టుపట్టిన వాళ్లతో ఈ కేసుని విచారించడానికి సమయం కావాలని నేను అడిగినట్టు చెప్తారా? ఇట్స్ మై రిక్వెస్ట్. సో సో మనం ఈ ఖాకీ ధరించేది గౌరవాన్ని కాపాడుకోవడానికి కాదు, చట్టాన్ని కాపాడడానికి. నా ఒంటి మీద ఈ యూనిఫామ్ ఉన్నంత వరకు నేను చట్టాన్ని కాపాడుతాను. మూర్తి గారు ఎక్కడున్నారు? ఈరోజు వాళ్ళందరినీ మనం క్రైమ్ స్పాట్కి తీసుకెళ్ళాలి. నేను డీజీపీని కలవడానికి వెళ్తున్నాను. రిటర్న్ వచ్చేటప్పుడు బండి తిప్పు. రే, సారీ రా. మిస్ అడిగితే నేనేం చెప్పాలి? ఏం పర్లేదులే, నేను మాట్లాడతాను. కొంచెం త్వరగా పోని, టైం అవుతుంది. నువ్వు పడే టెన్షన్లన్నీ త్వరలోనే పోతాయి. యు విల్ బి ఫైన్. లవ్ యు నాన్నా. బై. ఓకే, తర్వాత మాట్లాడతాను సార్. సార్ ఏంటి మూర్తి, అంతా రెడీనా? సార్ అది ఏమైంది? సార్ అంతా రెడీయే, కానీ ఒక చిన్న విషయం జరిగింది అందుకని. ఏంటి ప్రాబ్లం? అందరూ సంతకాలు పెట్టాలా? పెట్టాలి. అవునవును, నేను స్టేషన్లోనే ఉన్నాను. నేరుగా వచ్చి మాట్లాడతానని చెప్పు. నువ్వు ఏదో కుమార్ బాయ్, ఒక సిగరెట్ ఉంటే ఇవ్వండి. రే ఊరుకోరా, ఇది పోలీస్ స్టేషన్ రా. ఏం పోలీస్ స్టేషన్ కుమార్ బాయ్, పోలీసుల దగ్గర ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి సార్. మరి ఎలా సార్? చుప్ రే, ఓలోకి బాత్ కర్ రే నా. ఇదే మీరు పెద్ద విషయం అనుకోకండి రా. ఏంటి, మహా అయితే 3 సంవత్సరాలు, ఆ లోపలే మీరు బయటకు వస్తారు. భయపడకండి. రే నేను ఉన్నానుగా, మీరేం భయపడకండి, నడిసరి వెళ్దాం. చాలే పోల్ చేస్తాను. ఏం చేయగలం? అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సార్, దేర్ ఇస్ అ బ్యాడ్ న్యూస్. సార్, నేరస్తుల ప్రాణాలకి రక్షణ లేనందువల్ల దే విల్ బి షిఫ్టెడ్ టు ఆరల్పురం స్టేషన్. సార్, హౌ ఇస్ దట్ పాసిబుల్? వాళ్ళని క్రైమ్ స్పాట్కి తీసుకెళ్లి వాంగ్మూలం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాం సార్. చివరి క్షణంలో మీరు ఈ మాట అనడం, దిస్ ఇస్ అబ్సర్డ్ సజన్. ఇక మీదట ఈ కేసుని ఆరల్పురం ఎస్పీ హ్యాండిల్ చేస్తారు. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని పై నుండి ఆర్డర్స్ వచ్చాయి. బట్ సార్, ఐ ఐమ్ సారీ సజన్. సార్, ఇప్పుడు ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియటం లేదు. నేను మీ అంత చదువుకున్నోండి కాదు, కానీ 31 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉంది సార్, అందుకే చెప్తున్నాను.
ఏ కేసుని పర్సనల్గా తీసుకోకూడదు సార్. మీలాంటి ఆఫీసర్లు ఎంతోమందిని నా సర్వీసులో నేను చూశాను సార్. చట్టాన్ని కాపాడడానికేగా ఈ ఉద్యోగంలో మీరు చేరారు. కానీ పరిస్థితులు అలా ఉండనివ్వటం లేదు సార్. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా మనలాంటి వాళ్ళ బాధ్యత. వాళ్ళు చెప్పినట్టు చేస్తే మనకే సమస్య రాదు సార్. వాళ్ళని షిఫ్ట్ చేయడానికి అంత రెడీ చేయండి సార్. ఏమయ్యా వాళ్ళని ఇక్కడ నుండి షిఫ్ట్ చేయమంటున్నారయ్యా? ఎవరిని సార్? ఎవరినా? ఓయ్ ఆ నలుగురు నేనయ్యా, వెంటనే బండి రెడీ చేయి. కంగారు పడద్దు. ఏళ్ళ మనల్ని ఏమి చేయలేరులేరా సారు. సిగరెట్టా? కాల్చండి కాల్చండి. నేను అడిగితే మాత్రం ఎవరు. ఏ బాయ్, ఏ పోలీస్ వాళ్ళకో దేఖో, కైసా దేఖ్ రహే సాలా. సరిగ్గా మేకప్ వేసుకుంటే 18 ఏళ్ళ ముసలాల్లా ఉంటాడు. 30 రోజులు 30 రోజుల్లో ఈ దారుణం చేసిన వాళ్ళని మీ ముందు నిలబెడతాను. ఎటువంటి పరిస్థితులను పోలీసులు తోడుగా ఉంటారని నమ్మకం. నాకు తెలియ రోజు ఓడిపోయింది సార్. ఈ కేసులు లేకుండా చేయడానికి ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు సార్. పోలీసుల పేరు వింటేనే భయం వేస్తుంది. అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చెప్పింది జరుగుతుంది. సో ఈ కేసు నుండి మిమ్మల్ని రిలీవ్ చేయమని బయట నుండి ఆర్డర్స్ వచ్చాయి. ఐఎమ్ సారీ సజ్జన్. ఒక ఏసీపీ విచారించినంత మాత్రాన ఇక్కడ ఏమీ జరగదు. పై అధికారులు చెప్పినట్టు చేయడమే కదా సార్ మనలాంటి వాళ్ళ బాధ్యత. సుందర్ స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్ వెళ్ళండి, మేము వచ్చేస్తాం. కాపీ సార్. బండి స్ట్రైట్ గా ఎస్ఎల్పుర స్టేషన్ పోని. వచ్చే లెఫ్ట్ కి తిప్పు. ఇదిగో ఈ లెఫ్ట్. I'm sorry, sir.